ఇరవై రెండవ కీర్తన మొదటి వచనం ఎవరైనా చదువుతారా? ఇరవై రెండవ కీర్తన మొదటి నన్ను రక్షింపక నా ఆత్మ ధ్వని వినక నీవేళ దూరంగా ఉన్నావు. థ్యాంక్ యూ. ఇక్కడ ఇదే మాట దావీదు అనడం కూడా మనం చూస్తున్నాం. ఐదో రెండవ కీర్తన దావీదు రాసిన కీర్తన. దావీదు కూడా నా దేవా అని అంటూ ఉంటాడు. ఈ యేసుక్రీస్తు కూడా దావీదు వంశమే కాబట్టి దేవునితో ఉన్నటువంటి సంబంధము, ఆయన సన్నిధి, ఆయన హస్తం లేకుంటే ఎలా ఉంటుంది జీవితము? ఆ యొక్క ఎక్స్ప్రెషన్ దావీదు ద్వారా చూస్తున్నాము. అదే మాట యేసుక్రీస్తు అనడం కూడా చూస్తున్నాం. అంతేకాకుండా యేసుక్రీస్తు శిష్యుల్లో కూడా ఒక శిష్యుడు ఈ మాటను ఎక్కువగా వాడతాడు. మీకు జ్ఞాపకం ఉందో తెలియదు, అది యోహాను సువార్త 20వ అధ్యాయము 28వ వచనం. యోహాను సువార్త 20వ అధ్యాయము 28వ వచనం. చాలా థ్యాంక్ యూ. ఇక్కడ తోమా కూడా అదే మాట వాడుతూ ఉన్నాడు. దావీదు అదే మాట వాడాడు, యేసుక్రీస్తు ఆ మాటని వాడాడు, తోమా కూడా అదే మాట వాడుతూ ఉన్నాడు, నా దేవా నా ప్రభువా. ఎప్పుడు తోమా ఈ మాట అన్నాడు అంటే, యేసుక్రీస్తు ఆ చేతి గాయంలో నా వేలు పెట్టి చూస్తే కానీ నేను నమ్మను అన్నటువంటి ఆ తోమా యేసుక్రీస్తు చేతిలో ఆ గాయాన్ని తన వేలితో ముట్టి అప్పుడు ఆయన అంటున్నాడు నా దేవా నా ప్రభువా అని. అయితే మన ఇండియాకు తోమా వచ్చాడు. తోమాని ఎందుకు ప్రభు పంపించాడు ఇండియాకు అని నేను అనుకునేవాడిని, కానీ ఈజ్ ద రైట్ పర్సన్. ఎందుకంటే తోమాకు చాలా అనుమానం, అది చూసి ముట్టితే తప్పనే నమ్మనటువంటి తోమాను మన ఇండియాకు దేవుడు పంపించాడు. ఎందుకు అంటే అనేకమైనటువంటి ఆచారాలు అనుమానాలు ఉన్నటువంటి దేశము భారతదేశం. కాబట్టి తోమాను అక్కడికి పంపాడు, ఎందుకంటే మన వారు ఒక పట్టణ నమ్మరు. అయితే నేను చేతిలో వేలు పెట్టి చూస్తేనే నమ్మను అన్నటువంటి తోమాను దేవుడు చస్తే నమ్మము అని చంపేసే దేశానికి తోమాను పంపించాడు. తోమా ఆ ప్రాంతానికి రావాల్సి వచ్చింది. నేను వేలు పెట్టి చూస్తేనే నమ్ముతానే తోమా దేవుడు ఎక్కడ నడిపించాడు, మేము చస్తే నమ్మము అని తోమాని చంపేసే ఆ దేశానికి దేవుడు ఆయన్ను నడిపించాడు. మరి మన ఇండియాలో తన సమాధి మెడ్రాస్లో చూడగలుగుతాం తోమాది. ఆ తోమ సమాధి మీద కూడా రాయబడి ఉంటుంది, మై లార్డ్, అది తోమా యొక్క స్లోక్ అన్నది. నేను ఎప్పుడు మెడ్రాస్ వెళ్ళినప్పటికీ కూడా థామస్ బెసిలికా మైలాపూర్లో ఉంది, నేను అక్కడికి వెళ్ళి కొంత సమయం తీసుకొని అక్కడికి వెళ్ళి ఆ సమాధి దగ్గర ప్రేయర్ చేసుకోవడానికి చర్చ్ కట్టారు. నేను మెడ్రాస్ వెళ్ళినప్పుడు అక్కడ వెళ్ళి ప్రేయర్ చేసుకొని వస్తాను. అయితే ఈ మాట, ఈ నాలుగో మాట దావీదు పలకడం చూస్తున్నాము. యేసుక్రీస్తు పలికాడు, తోమా కూడా పలికాడు. అయితే ఈ ఎందుకు తండ్రి చెయ్యి విడిచాడు, తండ్రి చెయ్యి విడిస్తే ఏమవుతుంది, వాట్ ఇస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ హ్యాండ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క హస్తం ఉంటే ఏమవుతుంది, దేవుని యొక్క హస్తం లేకపోతే ఏమవుతుంది, ఆ హస్తం యొక్క విలువ ఏంటో మనము గ్రహించాలి. అందుకొరకు యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనంలో చూసినట్లైతే, అక్కడ 15వ అధ్యాయం చాలామందికి తెలుసు, నేను నిజమైన ద్రాక్షవాణి, నా తండ్రి వ్యవసాయకుడు అని మనం నేర్చుకుంటూనే ఉంటాం. ఆ 5వ వచనంలో ఏముందంటే, నాకు వేరుగా ఉండి మీరు ఏమి కూడా చేయలేరు. దేవుని హస్తం లేకుండా, తండ్రి అయిన దేవుని హస్తం లేకుండా యేసుక్రీస్తు ఏమి కూడా చేయలేదు. ఈ హస్తము అంటే ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ గాడ్. మనం కూడా వాడతాం హస్తం, ఆ విషయంలో ఫలానా ఆయన హస్తం కూడా ఉన్నది అంటే అతని ప్రెజెన్స్ కూడా, లేదా అతని ఇన్వాల్వ్మెంట్ కూడా ఉన్నది అని అర్థం. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క హస్తం అంటే దేవుని యొక్క ఇన్వాల్వ్మెంట్, తండ్రి అయిన దేవుని యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉన్నది కాబట్టి యేసుక్రీస్తు ఆ కార్యాలయాన్ని కూడా చేయగలిగాడు. ఎప్పుడైతే తండ్రి హస్తాన్ని తీసివేశాడు అప్పుడు యేసుక్రీస్తు ఏమీ చేయలేడు. శిలువ మీద ఆయన కేక వేశాడు, ఆయన రావతనే ఈ లోకానికి వచ్చాడు అనడానికి రుజువు అది. మానవునిగా కేక ఆయన వేశాడు. తెలుగు బైబిల్లో 3 గంటల కన్నా ఉంది, కానీ ఇంగ్లీష్ బైబిల్లో 9th అవర్ అని ఉంటుంది, 9 గంటలకు అంటే
యూదులకు సమయం ఉదయం 6 గంటలకు ప్రారంభమవుతుంది కాబట్టి మధ్యాహ్నం 3 గంటలు అంటే వారు 9 గంటలని అయితే ఈ 9 గంటలకు ఆయన కేక వేస్తాడు 9 నెలల తర్వాత గర్భిణీ స్త్రీ కేక వేస్తుంది ఒక కుమారునికి జన్మనివ్వడానికి కేక వేస్తుంది అలాగే ఆయన 9వ గంటలో 9th అవర్లో ఆత్మీయ జన్మ కొరకు మనందరి పాపక్షమాపణ కొరకు మనందరి ఆత్మీయ జన్మ కొరకు ఆయన శిలువలో కేక వేసినట్టుగా మనము చూస్తాము అయితే శిలువలో తల్లి యొక్క ఇన్వాల్వ్మెంట్ ఏముంది ఎందుకు యేసుక్రీస్తు ప్రభువా నా దేవా నా చేయికి విడిచిటి అన్నాడు దేవుని యొక్క హస్తం లేకపోతే ఏమవుతుంది దేవుని యొక్క హస్తం లేకపోతే మనం ఏమి కూడా చేయలేము దేవుని వాక్యం చెప్తుంది నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయొచ్చు ఏం చేయొచ్చు దేవునికి అవమానకరంగా చేసే కార్యాలు చేయొచ్చు కానీ దేవునికి మహిమకరంగా చేయాలంటే మరి ఆయన హస్తం మన మీద ఉంటేనే దేవునికి గొప్ప కార్యాలు మనము చేయగలుగుతాం ఈ హస్తం అనేది కూడా ఇంటిమసీ విత్ జీసస్ ఇంటిమసీ విత్ ద లార్డ్ దేవునితో సంబంధము దేవునితో సహవాసం లేకుండా మనం ఏమి చేసినప్పటికీ కూడా అది వ్యర్థమే దేవుని యొక్క సహవాసంలో ఉన్నప్పుడు ఆయన చిత్తాన్ని నెరవేరుస్తాడు మరి ఆయన ఆత్మ మనపైన ఉంచుతాడు ఆయన చిత్తాన్ని మనం నెరవేర్చగలుగుతాము ఇంటిమసీ విత్ ద లార్డ్ దేవుని యొక్క ప్రసన్నత మన మీద లేనప్పుడు మనం శక్తి లేని వారముగా ఉంటాము అయితే ఈ చేతి అధికారానికి కూడా గుర్తు అథారిటీ తప్పిపోయిన కుమారుడు చూసినట్లయితే మరి తప్పిపోయిన కుమారుడు ఎందుకు తండ్రి ఎద్దరి నుండి వెళ్ళిపోయాడు మనం తల్లి గురించి చూసాము 4వ మాటలో తండ్రికి కూడా మనము పరలోక తండ్రి గురించి కూడా మనము చూడగలుగుతాము అలాగే ఈ లోక తండ్రిని కూడా మనము గౌరవించాలి ఈ తప్పిపోయిన కుమారుని విషయంలో చూసినట్లయితే ఎందుకు ఆ తప్పిపోయిన కుమారుడు ఆ కుమారుడు తండ్రి ఎద్దరి నుండి వెళ్ళిపోయాడు తండ్రి అధికారం కింద ఉండడానికి ఇష్టపడలేదు తాను ఇష్టానుసారమైన జీవితం జీవించాలని తండ్రి ఎద్దరి నుండి వెళ్ళిపోవాలని ఒక ఆలోచన అతనికి వచ్చింది ఆలోచన వచ్చి తండ్రి దగ్గరికి వచ్చి నా ఆస్తిని నాకు ఇచ్చేయండి నేను వెళ్ళిపోతానని చెప్పాడు తండ్రి ఆస్తి ఇచ్చాడు తీసుకొని వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత తన ఆస్తి అంతా కూడా ఏమైంది ఖర్చు పెట్టేస్తున్నాడు చివరికి పందులు తినే పొట్టు కూడా అతనికి దక్కని స్థితిలో ఉన్నాడు అప్పుడు ఇంకొక ఆలోచన వచ్చింది ఏమని నా తండ్రి దగ్గర పనివారు అనేకులు సుఖంగా ఉన్నారు నేను తిరిగి నా తండ్రి ఎదురు వెళ్ళాలనే ఆలోచన అతనికి వచ్చింది ఈ తప్పిపోయిన కుమారులో మొదట వచ్చిన ఆలోచన ఒక ఆలోచన తన జీవితాన్ని పాడు చేసింది ఇంకొక 2వసారి వచ్చేట ఆలోచన తన జీవితాన్ని మార్చివేసింది తండ్రి అధికారం కింద ఉండొద్దు అనుకొని వెళ్ళిపోయిన వాడు ఏమాత్రం మనం ఫలించాడా ఫలించలేదు తర్వాత తిరిగి తండ్రి వద్దకు వచ్చినప్పుడు ఏమేం పోగొట్టుకున్నాడో అవన్నీ కూడా తండ్రి వద్ద పొందగలిగాడు అది తండ్రి యొక్క హస్తము చాలామంది గృహంలో తండ్రి తల్లిదండ్రులతో కొట్లాడి ఆస్తి తీసుకుని వెళ్ళాలని చూస్తుంటారు అది ఏమాత్రమో ఆశీర్వాదకరము కాదు ఈ తప్పిపోయిన కుమారుడు తండ్రి యొద్ద నుండి ఆస్తి తీసుకెళ్ళగలిగాడు కానీ ఆశీర్వాదం మాత్రము తీసుకెళ్ళలేదు తల్లిదండ్రుల దగ్గర ఆస్తి కంటే వారి యొక్క ఆశీర్వాదాలు చాలా ప్రాముఖ్యమైనవి తండ్రి ఆస్తి కంటే తండ్రి ఆశీర్వాదం చాలా ప్రాముఖ్యమైనది అందుకొరకు తల్లిదండ్రుల నుండి ఆశీర్వాదాలు తీసుకోవాలి మనం ఆస్తి కంటే ఆశీర్వాదాలు లేని ఆస్తి ఐసుగడ్డలా కరిగిపోతుంది ఈ తప్పిపోయిన కుమారుడు తండ్రి ఇద్దరు నుండి ఆస్తి తీసుకెళ్ళగలిగాడు కానీ ఆశీర్వాదాలు తీసుకెళ్ళలేదు అందువరకు అతని ఆస్తి అంతా కూడా ఐసుగడ్డలా కరిగిపోయింది తండ్రిని ప్రేమించాలి ఇక్కడ యేసు క్రీస్తు కూడా తండ్రి యొక్క ప్రాముఖ్యతను ఆయన యొక్క ప్రజెన్స్ ఆయన యొక్క సన్నిధి యొక్క ప్రాముఖ్యతను మనకు తెలియచేసినాడు అథారిటీ ఈ అథారిటీకి అంబ్రెల్ల సింబల్ ఈ గొడుగు కింద మనము ఎండ నుండి రక్షణ కలుగుతుంది వాన నుండి రక్షణ కలుగుతుంది కాబట్టి అధికారం కింద మనం ఉండాలి దేవుని యొక్క అధికారం హస్తం కింద మనము ఉండాలి కానీ మానవ స్వభావం ఏంటంటే అధికారంలో ఉండాలని ఆశిస్తాం కానీ అధికారం కింద ఉండాలనే ఆశ మనకు ఉండదు కానీ దేవుడు ఏదైనా వాక్యం ఏం సెలవిస్తున్నదంటే అధికారం కింద ఉన్నప్పుడే మనకు ఆశీర్వాదములు దొరుకుతాయి మనం ఒకసారి ఆదికాండము 16వ అధ్యాయము 7-8 వచనములు ఒకసారి చూస్తున్నాం
ఆది కాండము 16వ అధ్యాయము యెహోవా దూత అరణ్యములో నీటి బుగ్గ యొక్క అనగా షూరు మార్గములో బుగ్గ యొక్క ఆమెను కనుగొని శారాయి దాసివైన హాగరు ఎక్కడి నుండి వచ్చితివి ఎక్కడికి వెళ్ళుచున్నావు అని అడిగినందుకు అది నా యజమానురాలైన శారాయి ఇద్దరు నుండి పారిపోచున్నాను అని నెక్స్ట్ వచనం అప్పుడు యెహోవా దూత నీ యజమానురాలి యొద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి క్రింద అణిగి ఉండమని దానితో చెప్పాను థాంక్యూ బ్రదర్ ఇక్కడ హాగరు శారాయి చెట్లో అంటే ఆమె అధికారం కింద ఉండకుండా పారిపోయింది ఎందుకు ఆమెను ఆ పరిస్థితి వచ్చింది మనకందరికి తెలుసు అయితే శారాయి ఎప్పుడైతే ఈ హాగరును టార్చర్ చేయడం మొదలుపెట్టిందో ఈ శారాయి అధికారం కింద ఉండడానికి హాగరు ఇష్టపడలేదు ఇష్టపడకుండా పారిపోయింది పారిపోయి అరణ్యంలో కూర్చుంది ఎడారిలో అప్పుడు దేవదూత ఆమె దగ్గరికి వచ్చి హాగరును ఎక్కడి నుండి వచ్చావో ఎక్కడికి వెళ్తున్నావు ఆమె ఎక్కడికి వెళ్తుందో ఆమెకు తెలియదు అరణ్యంలో కూర్చుంది అప్పుడు ఆమె ఏమన్నదంటే నా యజమానురాలైన శారాయి అధికారం కింద ఉండకుండా నేను పారి వచ్చాను అని చెప్పాడు చెప్పినప్పుడు దేవదూత ఏమని చెప్పింది తిరిగి నీవు వెళ్ళి ఆమె హస్తం కింద ఉండు నీవు వెళ్ళి ఆమె అధికారం కింద ఉంటేనే నీకు ఆశీర్వాదములు వస్తవి 8వ వచనంలో నువ్వు వెళ్ళి ఆమె చేతి కింద అణిగి ఉండుము నీ సంతానము నేను ఆశీర్వదిస్తాను అధికారం కిందనే ఆశీర్వాదములు మనకు ఉంటవి ఈ 4వ మాట హస్తం దేవుని యొక్క హస్తము యేసుక్రీస్తు చేసిన కార్యాలన్నీ కూడా తండ్రి హస్తము ఆయన అధికారం కింద ఆయన కంట్రోల్లో ఉన్నప్పుడే అవన్నీ కూడా చేయగలిగాడు కాబట్టి మనం కూడా తండ్రి అయిన దేవునితో సహవాసము కలిగి ఉండాలి తండ్రి అయిన దేవునితో సహవాసం లేకుండా ఏది చేసినప్పటికీ అది దేవునికి మహిమకరంగా ఉండదు మనకు ఆశీర్వాదకరంగా అది ఉండదు కాబట్టి మన ఆత్మీయ జీవితము దేవునితో సంబంధం కలిగి ఉన్నదా మన జీవితంలో దేవుని యొక్క ఉద్దేశం ఏమిటి యేసుక్రీస్తు ఎప్పుడు మాట్లాడినప్పటికీ నేను నా తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తున్నాను నా తండ్రి పని మీద నేను ఉంటాను మనమేమో మన పనుల మీద ఉంటాము కానీ ఆయన హస్తముల కింద ఉండడము ఆశీర్వాదకరము ఆయన హస్తముల కింద ఉంటేనే దేవునికి మహిమకరంగా మనం జీవించగలుగుతాము ఆయన హస్తముల కింద ఉంటేనే అనేకులను ఆయన యొద్దకు రక్షణ మార్గానికి మనం తీసుకొని రాగలుగుతాము కాబట్టి ఈ 4వ మాట ఈ హస్తము అధికారానికి సంబంధించింది ఆయన యొక్క ప్రసన్నతకు సంబంధించింది నాకు వేరుగా ఉండి మీరు ఏమీ కూడా చేయలేదు అని అంటున్నాడు కాబట్టి దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది కాబట్టి మనము దేవునితో సహవాసం కలిగి ఉండాలి యేసుక్రీస్తు ఈ సహవాసం ఎలా కలిగి ఉండాలంటే మోకరించి ప్రార్థన చేశాడు మనం ఎంత సమయము అనుదినము మోకరించి దేవునితో ఆయన సహవాసాన్ని ఆ రిలేషన్షిప్ను పొందడానికి మనం ఎంత సమయము గడుపుతూ ఉన్నాము ప్రతిరోజు సెల్ ఫోన్ ఛార్జ్ చేసుకుంటాం అది ఛార్జింగ్ చేయకపోతే టెలిఫోన్ పని చేయకపోతే సెల్ ఫోన్ లేకపోతే ఇవాళ జీవించలేం కదా ప్రతి ఒక్కరి చేతిలో సెల్ ఫోన్ ఉంటుంది బైబిల్ ఉంటుందో లేదో తెలియదు కానీ ప్రతిరోజు ప్రతి ఒక్కరి చేతిలో కూడా సెల్ ఫోను ఉంటుంది అది ఛార్జింగ్ లేకపోతే ఎలా పనిచేయదు మన జీవితం కూడా మనం ప్రతిరోజు కొంత సమయము మోకరించి దేవుని యొక్క ప్రార్థిస్తే దేవుని యొక్క సన్నిధిని ఆయన యొక్క శక్తిని మరి ఆయన యొక్క అధికారం కిందికి మనము రాగలుగుతాము మోకరించి ప్రార్థన చేయాలి మనం మోకరించి ప్రార్థన చేస్తే మన పిల్లలు కూడా మోకరించి ప్రార్థన చేస్తారు నా పిల్లలకు నేను ఒకటే నేర్పాను మోకరించి ప్రార్థన స్కూల్కి వెళ్ళేటప్పుడు మోకరించి ప్రార్థన చేస్తారు వచ్చాక మోకరించి ప్రార్థన చేస్తాడు ఆ ప్రార్థనలే నా బిడ్డ నా కూతుర్లకు మాత్రం ఎంతగానో దేవుడు ఆశీర్వదించాడు తల్లిదండ్రులుగా మనం మోకరించి మన తల్లితో సహవాసం లేకున్నట్లయితే దేవుని కొరకు మన కుటుంబం కానీ మన వ్యక్తిగత జీవితం కానీ దేవుని మహిమార్థమై మనము జీవించలేము కాబట్టి దేవుని యొక్క హస్తం అంటే ఆయన ప్రజెంట్ రిలేషన్షిప్ విత్ ద లార్డ్ కాబట్టి ఆ సహవాసాన్ని ఈ 4వ మాట ద్వారా పొందుతూ అలాగే మన తల్లిదండ్రులను కూడా నిర్లక్ష్యం చేయకుండా నీవు భూమి మీద దీర్ఘాశ్వత వలనట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానింపమన్న రీతిగా తల్లిని ధ్యానిస్తూ తల్లిని కూడా ధ్యానిస్తూ మన పరలోక తండ్రి యొక్క ఇన్వాల్వ్మెంట్ ఆయన సన్నిధి మన ఆయన యొక్క ఆత్మ మన మీద ఎంత అవసరమో గ్రహించి మన జీవితాలు ఆయనకు సమర్పించినట్లయితే మన జీవితాల ద్వారా గొప్ప కార్యాలు మనము చేయగలుగుతాము దేవుడు గొప్ప కార్యాలు ఆశిస్తున్నాడు యేసుక్రీస్తు కూడా అంటాడు మీరు నా యందు విశ్వాసం ఉంచినట్లయితే నాకంటే గొప్ప కార్యాలు మీరు చేయగలుగుతారు కాబట్టి అటువంటి గొప్ప కార్యాలు దేవుడు మన నుండి ఆశిస్తున్నాడు కాబట్టి
ఆయన హస్తం కింద ఆయన అధికారం కింద ఆయన సహవాసంలో ఆయన సన్నిధిలో మనం ఉన్నట్లయితే దేవుడు గొప్పగా మనల్ని వాడుకుంటాడు దేవునికి మహిమకరంగా మనము జీవించగలుగుతాం ఒక మాట ప్రార్థన చేసుకుందాం తలలో నుంచి ఒక మాట మరి ఒకసారి మనం ఆలోచిస్తాము మనం దేవుని హస్తంలో ఉన్నామా లేదా సాతాను హస్తంలో ఉన్నామా మనం దేవుని హస్తంలో ఉన్నట్లయితే దేవుడు మన ద్వారా గొప్ప కార్యాలు చేయగలుగుతారు దెర్ ఇస్ పవర్ ఇన్ హిస్ హ్యాండ్ అండ్ దెర్ ఇస్ ప్రొటెక్షన్ ఇన్ హిస్ హ్యాండ్ అండ్ దెర్ ఇస్ పీస్ ఇన్ హిస్ హ్యాండ్ ఆయన చేతిలో శక్తి ఉన్నది ఆయన చేతిలో కాపుదల ఉన్నది ఆయన చేతి కింద ఆయన చేతిలో నెమ్మది ఉన్నది కాబట్టి మనం ఈరోజు ఆయన హస్తాలకు మనల్ని అప్పగించుకున్నట్లయితే దేవుడు తన సన్నిధి తన ఆత్మచేత నింపి ఆయన చిత్తాన్ని మన జీవితంలో నెరవేర్చుకొని మరి ఆయనకు మహిమకరంగా మనకు ఆశీర్వాదకరంగా జీవించలాగిన పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం దయచేయుగాక ఆమేన్.